మీద టీఆర్ఎస్ అధ్యక్షుడు త్వరలో జాతీయ పార్టీ నెలకొల్పాలనుకుంటున్న కేసీఆర్ ట్రాప్లో బీజేపీ పడిపోయింది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జాతీయ పార్టీ అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయాలని ఆ సంకల్పంతో ఆ కాన్సెప్ట్తో కేసీఆర్ ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది హోంవర్క్ జరుగుతోంది దీనికి సంబంధించి కొంతమంది మేధావులు నిపుణులు లేకపోతే వివిధ రంగాలకు సంబంధించిన నాయకులు వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఢిల్లీలో అయినా హైదరాబాద్లో అయినా మరొక చోట అయినా కూడా ఆయన డిస్కస్ చేస్తున్నాడు ఇందులో కేసులు తప్పు పట్టాల్సిందేం లేదు మరి బీజేపీ ఎందుకు ఆ ట్రాప్లో పడేది మనకు అర్థం కావట్లేదు బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలియదు బీజేపీ భయపడుతుందనడానికి కారణం ఏమి కారణం ఏమని ఏంటంటే ఉండవరణ్ కుమార్ రాజమండ్రి మాజీ ఎంపీ రెండుసార్లు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు సరే కేసీఆర్ పిలిస్తే ఆయన వచ్చి హైదరాబాద్కు వచ్చి ప్రగతి భవన్లో కేసీఆర్తో పాటు చర్చించాడు దాదాపు మూడు గంటలకు పైన వాళ్ళిద్దరు చర్చలు జరిపారు అప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ ఉన్నాడు కేసీఆర్తో పాటు లంచ్ కూడా చేశాడు అవన్నీ ఉండవల్ల అరుణ్ కుమార్ స్వయంగా మీడియాకి చెప్పాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించింది అసలు నిజానికి స్పందించాల్సిన అవసరం లేదు కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఆ పార్టీ పొడిచేదేమి లేదను ఆ పార్టీతో ఒరిగేదేమి లేదను ఆ పార్టీకి ఎక్కడ పెద్దగా ఆ పార్టీ క్లిక్ కాదను ఏదో ఏదో మాట్లాడవచ్చు బీజేపీ తెలంగాణలో అయినా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్తో వచ్చి మాట్లాడి వెళితే ఉండేవల్లి అరుణ్ కుమార్ పైన అటాక్ చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసర వెళ్ళాను అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాలు రాజకీయాల నుంచి రిటైర్ రిటైర్ అయ్యానని చెబుతూనే మరోవైపు తరచూ రాజకీయాలు మాట్లాడుతున్నాడని అట్లాగే రాజకీయాలు మాట్లాడినప్పుడు ప్రస్తావించిన ఇష్యూస్ గురించి ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నిస్తే తాను వేరే ఉద్దేశంతో మాట్లాడుతూ మాట్లాడానని చెప్తున్నాడని అట్లాగే కేసీఆర్తో సమావేశం విషయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చెప్పిన వివరాలు అవన్నీ కూడా తిరుగుడుగా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి కామెంట్ చేశాడు మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఉండవల్లి అరుణ్ కుమార్ నిజంగానే ఆయన చాలా ఫ్రాంక్గా చెప్పాడు తాను ఎందుకు కేసీఆర్ను కలిశాడు కేసీఆర్ ఎప్పుడు పిలిచాడు ఎప్పుడు ఆహ్వానించాడు తాను ఎట్లా వెళ్ళాడు అక్కడ ఏం జరిగింది ఎన్ని గంటల చర్చ జరిగింది ఆయన చెప్పిన దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అసలు భారత రాష్ట్రీయ సమితి అని ఏదైతే ప్రచారంలో ఉన్నదో అంటే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించాలనుకుంటున్నప్పుడు పెట్టాలనుకుంటున్న పేరు అదే పేరు ఉంటుందా లేకుంటే మరొక పేరు వస్తుందా ఏమిటన్నది ఇంకా అది బహుశా మాత్రంగా అనుకుంటే ఒక పేరు అనుకున్నట్టుంది టెంటేటివ్గా అనుకుంటున్న పేరు భారత రాష్ట్రీయ సమితి ఆ పేరు కావచ్చు కాకపోవచ్చు అది అదే ఫైనల్ అని నేనైతే అనుకోవట్లేదు లేదా అదే ఫైనల్ కూడా కావచ్చు మనకు తెలియదు అది కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ ఆ విషయంలో ఎవరు మళ్ళీ ఈ పేరు కాదు ఇంకొక పేరు అంటే ఆయన ఒప్పుకునే రకం కాదు సరే అది హిందీలో అంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఈ పేరు మ్యాచ్ అవుతుందా కాదా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పేరు సౌత్ ఇండియా పేరులాగా ఉంది కనుక మరొక పేరు ఉంటే బాగుంటుందా కొంతమంది భారత రాజ్యసమితి అంటున్నారు లేదా కొంతమంది భారత రాష్ట్రీయ సంఘటన అంటున్నారు ఇంకెవరో భారత రాష్ట్రీయ అంటున్నారు ఇంకెవరో భారత రాష్ట్రీయ మోర్చా అంటున్నారు సో వాటి చాలా రకాలుగా వస్తున్నాయి అంటే నార్త్ ఇండియాలో ఉన్న రాజకీయ పార్టీలు లేదా మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక ఐడెంటిటీ ఉండే పేరులాగా ఇది లేదు బీఆర్ఎస్ అంటే షార్ట్ ఫామ్లో ఇంగ్లీష్లో బాగానే ఉంది బట్ తెలుగులో అంటే జనరల్గా అంటే దాన్ని ఎలాబరే ఎలాబరేట్ చేసేటప్పుడు భారత రాష్ట్రీయ సమితి అని అంటే అది ఎందుకో సరిగ్గా అతకడం లేదు ఉత్తరాది వాళ్ళ ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదా ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తారా అనే ఒక ప్రశ్న సహజంగా ఉంది అది పక్కన పెడదాం జాతీయ పార్టీ స్థాపనకు సంబంధించిన హోంవర్క్లో భాగంగా ఆ జాతీయ పార్టీ నిర్మాణంలో భాగంగా జరుపుతున్న ఏదైతే ఒక ప్రక్రియ ఉందో అందులో ఇదంతా ఉంటుంది అది ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడుతుండొచ్చు రేపు ఇంకెవరైనా పిలిచి మాట్లాడుతుండొచ్చు రిటైర్డ్ ఐఏఎస్ ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మా కూడా మాట్లాడతాడు అట్లాగే మిగతా వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో కూడా ఆయన మాట్లాడవలసి ఉంది మాట్లాడతాడు అది ఆల్రెడీ ప్రకటించాడు ఇదంతా ఒక ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఒక డమ్ ఉన్న వ్యక్తి కూడా కాదు మనందరికీ తెలుసు ఆయన ఇంటెలెక్చువాలిటీ ఉండ ఇంటలెక్చువల్గా పేరు ఉండొచ్చు లేదా ఇంగ్లీషు పైన మంచి పట్టు ఉండవచ్చు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులు ఏమిటో కూడా కొంత అవగాహన ఉండొచ్చు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాల పైన ఆయనకు అవగాహన ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కింద మీద చేసే పరిస్థితులు అయితే లేడు అంటే నాయకత్వ లక్షణాలు కానీ లేకపోతే జనాకర్షణ అంటే గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పవన్ పవన్ కళ్యాణ్ లాగా అనుకుందాం ఎగ్జాంపుల్ అట్లా కూడా లేదు అట్లాగే ఆయన లాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కూడా కాదు సో ఏమైనప్పటికీ ఆయన వైఎస్ వైఎస్ఆర్శకటితో చాలా దగ్గరగా ఉన్నాడు వైఎస్ వైఎస్ఆర్శిడ్డి మిత్రుడుగా కొనసాగాడు రెండుసార్లు లోక్సభ సభ్యుడు మనం అనుకున్నాము ఏమైనా కావచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడంలో కేసీఆర్ తప్పు కాదు తీసుకోవాలి తీసుకోవచ్చు అట్లాగే కేసీఆర్ ఏం చెప్తాడో వినాలని ఆయనకు ఉంటుంది ఆయనకు కూడా ఆ ఉత్సాహంతో ఆయన వచ్చి ఉండాలి వచ్చి ఉండాలి వచ్చి ఇద్దరు మాట్లాడుకున్నారు చర్చలు జరిగి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ని పట్టుకొని రకరకాలుగా ట్విట్టర్లలో వాటిలో వీటిలో సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకున్న ఉన్న బలం ఏమిటో మనకు తెలియదు అదే అక్కడ అక్కడ ఎంత బలహీనంగా ఉందో మనకు తెలుసు బీజేపీ పార్టీ తరపున రోజుకొక కేంద్ర మంత్రి వస్తున్నాడు కేంద్ర మంత్రులు అయితే దాదాపు దండయాత్ర చేసినట్టుగా నటిస్తున్నారు మనందరికీ తెలుసు జగన్ అక్కడ బీజేపీతో మిత్రుడుగానే కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ శిబిరంలో ఉన్నాడు ఇంకా మిగిలిన మిగిలినరోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే అటు ఇటుగా కూడా ఉన్నాడు ఆయన అయితే పూర్తిగా బీజేపీ శిబిరంలో లేడు అట్లని బయట కూడా లేడు సరే అవసరాల రీత్యా జగన్ బీజేపీకి ఇప్పుడు మతతిస్తుండొచ్చు అది వేరే విషయం బట్ జగన్ కంటే ఒక స్టాండ్ ఉంది ఒక రాజకీయ పంధా ఉంది ఒక లైన్ ఉంది జనసేన పవన్ కళ్యాణ్కి ఏమో ఏ లైన్ ఉందో ఏ లైన్ లేదో మనకు తెలియదు అదొక కన్ఫ్యూషన్ వ్యవస్థ సో ఇప్పుడు బీజేపీ గురించి డిస్కస్ చేస్తున్నాం బీజేపీ ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఎన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలంగా ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని ఎన్ని నియోజకవర్గాల్లో అసలు గెలిచే అవకాశం ఉందో ఏమిటో మనకు తెలియదు బీజేపీ అటువంటి పరిస్థితిలో ఉంది అక్కడ మనం ఆర్డర్లో చూసినా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి బలాబలాల రీత్యా ఒకసారి మనం స్కాన్ చేస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేది వైసీపీ సెకండ్ చంద్రబాబు నాయుడు టీడీపీ థర్డ్ వచ్చేసి జనసేన ఫోర్త్ ఇప్పుడు బీజేపీ ఫిఫ్త్లో కాంగ్రెస్ పార్టీ ఇది ఆర్డర్ అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న ఇమేజ్ కావచ్చు వాటికి సంబంధించిన బలాబలాల రీత్యా పరిస్థితి ఇది మనం కనుక నంబర్స్ వేసుకుంటూ వస్తే ఈ పరిస్థితిలో ఉంటుంది సరే దీంట్లో నిజంగానే జగన్ను ఓడించడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం ప్రకారం ఆయన చేసిన శపథం ప్రకారం జగన్ ఓడించడానికి సంబంధించి జగన్ వ్యతిరేక ఓట్లను చీలకుండా చేయాలి అనే ఒక కంకణం కట్టుకొని అన్ని పార్టీలు ఒకటై ప్రయత్నిస్తే అది డిఫరెంట్ ఇష్యూ అదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ అది డిఫరెంట్ చర్చ మనం మాట్లాడుతున్నది ఏమిటంటే కేసీఆర్ ఒక జాతీయ పార్టీ పెట్టాలనుకుంటున్నప్పుడు ముందుగా ఆయన ఎవరైనా సరే పక్క ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏమిటి అక్కడున్న పరిస్థితులు తెలుసుకోవడం అక్కడి నుంచి కొంత మద్దతును కూడా కట్టడం ఎందుకంటే టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్పాండ్ కావాలి పక్కన కర్ణాటకలో ఎక్స్పాండ్ కావాలి ఇటు మహారాష్ట్రలో ఎక్స్పాండ్ కావాలి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎందుకంటే తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడికి వెళ్ళి స్థిరపడ్డవాళ్ళు చాలా కాన్షియస్ ఉన్నాయి ఒరిస్సాలో కూడా ఒడిస్సాలో కూడా ఉన్నాయి కనుక ఈ ఐదారు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తెలుగు ప్రజలు ఎవరైతే అక్కడ స్థిరపడి ఉంటారో సెటిలర్స్ ఉంటారో అటువంటి కాన్షియస్ని ట్యాప్ చేయవలసిన అవసరం అయితే టిఆర్ఎస్కు ఉంటుంది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కేసీఆర్కు పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకమే కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఏదైతే క్యాపిటల్గా ఉందో ఇప్పుడు తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్లో దాదాపు ఐదారు దశాబ్దాలుగా స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకుంటే రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు మిగతా రాష్ట్రాలు మిగతా ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ జీవిస్తున్నారో ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి పట్ల ఫ్రెండ్లీగా ఉంటున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ సో టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత ఆ సెట్లర్స్ అందరూ కూడా ప్రశాంతంగా గడుపుతున్న సంగతి కూడా మనం మేము కొట్టిపారడానికి లేదు ఇది కేసీఆర్కు సంబంధించిన ఒక అనుకూల అంశం ఈ ఏ ఏ రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి అంటే ఆ రాష్ట్రాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న చోట సహజంగానే టీఆర్ఎస్ పార్టీ బాగా వేయడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఆయన ముఖ్యంగా పొరుగున ఆంధ్రప్రదేశ్ని ముందు టార్గెట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది సరే దానికి సంబంధించిన సమీకరణాలు ఇట్లా ఉంటాయి అక్కడ రాజకీయ సమీకరణ ఎట్లా ఉన్నాయి అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళతో మాట్లాడిన ఒక్క సమావేశంతో జరిగేది లేదు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మేము కలుస్తున్నామని ఉండ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మీడియాకి చెప్పాడు కాబట్టి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక భేటీ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది